वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यां नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शृण्वतां स्वकदा कृष्णा पुण्यश्रवणकीर्तना हृदयन्तस्तो हि अभद्राणि विदुनोति सुहृत्सतां नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया। भगवती उत्तमा श्लोके भक्तिर्भवति नैष्टिकी। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च। श्रीरूपं साग्र जाता सहगणा रघुनाथान्वितं तां सजीवं अद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। సో అందరికీ కూడా మన యొక్క నిత్యం భాగవత సేవయ కార్యక్రమానికి స్వాగతం అండి. సో నిన్నటి దాకా మనము 19వ శ్లోకం దాకా పూర్తి చేసుకున్నాం. మనము పంచమ స్కంధము 18వ అధ్యాయము 19వ శ్లోకం పూర్తి చేసుకున్నాం. ఈ రోజు మనం 20వ శ్లోకం నుండి చూద్దామండి. సో లక్ష్మీదేవి ప్రార్థనలు చేస్తున్నారు. సో ఇంకా ప్రార్థనలు లక్ష్మీదేవి ఇంకా ఏం చెప్తున్నారు అనేటువంటి చూద్దాం మనం. సవైపతి స్యాద కుతో భయః స్వయం సమంతః సమనంతః సమనంతతః పాతి భయాతురం జనం సయేక ఏవ వేతరధామిథో భయం నైవాత్మలాభాదది మన్యతే పరం. సత్యమాతాజీ చదువుతారండి. తాను నిర్భరుడైయుండుటే కాక భయాత్రులకు వారికి సంపూర్ణ ఆశ్రయం నొసగువాడే నిజమునకు భర్త రక్షకుడు కాగలడు కనుక హే ప్రభు నీ ఒక్కడివే భర్తవు, వేరెవ్వరును ఆ స్థానమును గ్రహింపజాలరు. నీవే పతివి కానిచో నీకు అన్యుల వలన భయం కలిగి ఉండేది. అందువలని వేద విధులు కేవలం నిన్నే ఎల్లరి పతిగా అంగీకరించరు. నీకన్ను శ్రేష్ఠుడకు భర్త రక్షకుడు ఇంకొకడు లేడని వారు తలతురు. భాష్యము. పతి లేదా సంరక్షకునికి ఇచ్చట అర్థం స్పష్టంగా వివరింపబడినది. భర్త, సంరక్షకుడు, శాసకుడు లేదా రాజకీయ నాయకుడు వంటి స్థానములను జనులు ఆక్రమింపకూడదు. కానీ అట్టి మహోన్నత స్థానం యొక్క నిజమైన అర్థము వారికి తెలియదు. తాము భర్తలమని, రాజకీయ నాయకులమని లేదా సంరక్షకులమని తెలుపుకునేది. జనులు ప్రపంచమంతటను అంతేందుకు విశ్వమంతటను ఉన్నారు. కానీ కాలక్రమమున భగవానుడు వారిని ఆయా స్థానంలో నుండి తొలగించ సంకల్పించినంతనే వారి జీవితమే నశించిపోవును. కనుక నిజముగా ఆధ్యాత్మిక జీవనమునందు పురోగమించిన వారు ఆధ్యాత్మిక జీవనం అనగా నేమో తిరిగిన వారు శ్రీకృష్ణ భగవాన్ తప్ప వేరెవ్వరిని నాయకునిగాను పతిగాను పోషకునిగాను అంగీకరింపరు. శ్రీకృష్ణుడే స్వయముగా భగవద్గీత 18:66 యందు అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి, నిన్ను సర్వ పాపముల నుండి నేనే ఉద్ధరించును అని పలికిండును. శ్రీకృష్ణుడు ఎవ్వరికి భయపడడు, పైగా ఎల్లరకు శ్రీకృష్ణుడు మిక్కిలి భయము కనుక నిజముగా అతడి జీవనక రక్షణము నొసగలరు. నామమాత్ర నాయకులు నియంతలు మిథ్యాహంకారం చే తాము ఇతరులకు పూర్తి రక్షణ కలిగించగలమని ప్రగల్భాలు పలికను. ప్రకృతి వశిన ఇన్నందున నిజం నగట్లు కావింపలేరు. నతే విదో స్వార్థగతిం హి విష్ణు, దేవదేవుడకు శ్రీకృష్ణ పతిగా భావించుటయే నిజమైన జీవన పురోగతి అని జనులు ఎరుగజాలరు. రాజకీయ నాయకులు భర్తలు సంరక్షకులు తాము పరమ శక్తివంతులమని డంబమును పలుకుచు తమను ఇతరులను మోసగించుటకు బదులు కృష్ణ చైతన్యోద్యమును అంటే హరినామ సంకీర్తనోద్యమును విస్తృతముగా ప్రచారము కావింపాలను. తద్వారా పరమపతి యొక్క శ్రీకృష్ణకు సరళుచొచ్చడి విధానమును ఎల్లరూ నేర్వగలరు. హరికృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో నిన్న కూడా మనము చూసాం అన్నమాట. సో పతి అంటే ఏమిటి, భర్త అనేటువంటి వాళ్ళు ఎవరు, సో ఆయనకు ఉండాల్సినటువంటి గొప్ప గుణాలు ఏమిటి అని చెప్పేసి నిన్న మనం చూసాం. సో దాని గురించి మనం చెప్పుకున్నాం అన్నమాట. సో ఈ రోజు లక్ష్మీదేవి ఈ యొక్క శ్లోకంలో మనకి పతి ఎవరు, సో పతి ఏ విధంగా ఉంటారు అనేటువంటిది మనకి చక్కగా చెప్తున్నారు అన్నమాట. సో పతి ఏంటంటే గనక ఆయన రక్షణ ఇవ్వటమే కాకుండా సో ఎవరి వల్లనా కూడా ఆయనకి భయం అనేటువంటిది ఉండదు అన్నమాట. సో ఎవరి వల్ల ఆయనకి భయం అనేటువంటిది ఉండదు, ఎందుకంటే అందరూ కూడా ఆయనకి లోబడే ఉన్నారు, ఆయన క్రిందే అందరూ పనిచేస్తూ ఉన్నారనమాట. సో కాబట్టి ఆయనకి భయం కలిగించేటువంటి వాళ్ళు ఎవరు, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే గనక వేరే వాళ్ళందరికీ కూడా భయము అనేటువంటిది ఈయన వల్లే కలుగుతుంది అన్నమాట. సో అందుకని లక్ష్మీదేవి ఏం ప్రార్థిస్తున్నారు, సో నీ ఒక్కడివే భర్తవు, సో అందరి రక్షకుడవు, అదేవిధంగా నియామకుడవు నీవే, సో వేరే ఎవ్వరు కూడా నీ యొక్క స్థానాన్ని ఎవ్వరు కూడా గ్రహించలేరు అనేటువంటిది లక్ష్మీదేవి చెప్తున్నారనమాట. సో ఏమవుతుందంటే మనకి శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో కూడా చూసుంటారు మీరు. సో సో భయము అనేటువంటిది ఏంటంటే గనక ప్రతి జీవికి కూడా ప్రతి క్షణము కూడా భయం ఉంటుంది అనమాట, మనందరికీ కూడా. సో ఏమవుతుంది, రేపు పొద్దున్న ఏం జరుగుతుందో ఏమిటో, సో వేరే వాళ్ళు మా యొక్క బంధువులు కానీ మా యొక్క స్నేహితులు కానీ లేకపోతే గనక మా యొక్క చుట్టాలు కానీ లేకపోతే గనక నా యొక్క కుమారుడు కానీ భర్త కానీ భార్య కానీ బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా వస్తారో రారో, సో రేపొద్దున నా మెయింటెనెన్స్ ఎలా జరుగుతుందో లేదో, సో ప్రతి దానికి కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ యొక్క భయం అనేటువంటిది ఉంటుంది అన్నమాట. సో ఇదే భయం గురించి డిస్కషన్ వచ్చినప్పుడు వస్తుంది, ఇదే భయం అన్నమాట. సో కపిల ముని కూడా ఆయన ఏంటంటే ముందు దేవహూతి తన భార్య అయినటువంటి దేవహూతికి ఆయన నీకు భయం లేకుండా భయరాహిత్యం అభయం ఇప్పిస్తాను అని చెప్పి చెప్తారన్నమాట. సో కానీ ఏంటంటే అప్పట్లో ఆవిడ గుర్తించదు అనమాట అభయం యొక్క ముఖ్యత్వాన్ని అన్నమాట. సో ఆవిడ ఏం చేస్తుంది, తర్వాత మళ్ళీ కొంత ఎంజాయ్మెంట్ అంతా చేసిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పుడైతే ఒక దేవహూతి యొక్క భర్త అన్నమాట, సో ఆయన వెళ్ళిపోతాను సారీ దేవహూతి యొక్క భర్త ఆయన వెళ్ళిపోతాను అని చెప్పి చెప్పినప్పుడు అప్పుడు దేవహూతికి మళ్ళీ ఆయన నాకు అభయం ఇస్తానన్నారు కదా మీరు, నాకు అభయాన్ని ఇవ్వండి అని చెప్పి మళ్ళీ దేవహూతి అడుగుతుంది అనమాట, కపిల మహర్షి యొక్క తల్లి అనమాట. సో అప్పుడు ఆయన అభయం ఎలా రావాలి అనేటువంటి దానికి నేను సాయం చేస్తానని చెప్పేసి ఆయన నీ యొక్క కుమారుడి ద్వారా నీకు అభయం కలుగుతుంది అని చెప్పి చెప్తారనమాట. సో అప్పుడే కపిల మహర్షి ఏం చేస్తారు, మొత్తం తన తల్లి అయినటువంటి దేవహూతికి మొత్తం సాంఖ్య యోగాన్ని అంతా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, 3వ స్కందంలో వస్తుంది అనమాట. సో అదే విషయాన్ని మనకి ఇక్కడ లక్ష్మీదేవి కూడా అడుగుతున్నారు అనమాట. సో ఏమని చెప్తున్నారు, నీవే పతివి కానిచో నీకు అన్యుల వలన భయం కలిగి ఉండేది, కానీ ఏంటంటే కనుక ఆయన అందరికీ కూడా పతి కాబట్టి అందరికీ కూడా అభయము వేరే దేని గురించి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేకుండా చేయగలిగేది ఎవరండి, ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు విష్ణు ఒక్కడే కాబట్టి. సో అందుకే ఏం చెప్తున్నారు, వేద విధులు కేవలము నిన్నే ఎల్లరి పతిగా అంగీకరింతురు, సో నీకన్నాను శ్రేష్ఠుడైన భర్త రక్షకుడు ఇంకొకడు లేరు అని చెప్పి వాళ్ళు తరుస్తారు అని చెప్పి లక్ష్మీదేవి ఏం చేస్తున్నారు ఆ యొక్క విష్ణుమూర్తిని నారాయణుని ఆవిడ ప్రార్థిస్తున్నారు అన్నమాట. సో వేరే వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు కానీ భర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా మేము సంరక్షిస్తాము అని చెప్పి చెప్తూ ఉంటారు అన్నమాట. కానీ ఏంటి వాళ్ళు ఆ సీట్లో ఉండాలి అని అంటే గనక స్వామి యొక్క కృప ఉండాలి, రక్షణ కలిగించేటువంటి పొజిషన్ లో ఉండాలంటే. సో వాళ్ళకి మరణం వచ్చిందంటే కనుక ఏమవుతుంది, వెంటనే వాళ్ళు ఆ సీట్లోంచి తప్పుకుంటారు. సో కాబట్టి సో నిజమైనటువంటి ఆధ్యాత్మిక పురోగతి ఎవరికైతే కనుక కలుగుతుందో సో వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడిని తప్పితే కనుక ఇంకా ఎవరిని కూడా పతి కింద భర్త కింద కూడా అంగీకరించరు అని చెప్పి చెప్తున్నారనమాట. దీన్ని ఏమంటారు వన్ పాయింటెడ్ అటెన్షన్ అనమాట. సో మనము 10 మంది దగ్గరికి వెళ్ళము, ఒక్కళ్ళే ఒక్క పతి, నాకు ఒకే ఒక అతను రక్షకుడు, ఒకే ఒక యజమాని నాకు, ఎవరు అని అంటే కనుక ఆయన శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పేసి మనం అందరం కూడా ఇదే దృష్టితో ఉండాలన్నమాట. సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ అనమాట. సో శ్రీకృష్ణ భగవానుడు అదే మనకి భగవద్గీతలో చెప్పారు 18వ అధ్యాయం 60వ శ్లోకంలో ఏం చెప్పారు అర్జునుడికి, అహంత్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచహ, భయపడవద్దు, సో అన్ని ధర్మాలని వదిలిపెట్టి నాకు శరణు కోరితే కనుక ఏం చేస్తానంటున్నారు స్వామి, సో నిన్ను అన్ని రకాలైనటువంటి పాపాల నుంచి కూడా నేను ఉద్ధరిస్తాను అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు ఎవ్వరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఏంటి అందరికీ కూడా శ్రీకృష్ణుడు అంటే కనుక భయం అన్నమాట, ఎందుకంటే ఆయనే అందరికీ కూడా యజమాని కాబట్టి అన్నమాట. సో మనం అందరం కూడా ఏం చేయాలంటే కనుక మన యొక్క భక్తి చేయడం మూలంగా మనకి ఏమొస్తుంది అని అంటే కనుక మనకి మోక్షం వస్తుంది, ఓకే అది వేరే సంగతి. సో దానితో పాటు మనకి ఏమొస్తుందంటే కనుక అభయం వస్తుంది అనమాట, అంటే భయరాహిత్యము, భయం లేకుండా ఉంటుందన్నమాట మనకి. సో ఈ భయం లేకుండా ఉండడం అనేటువంటిది చాలా చాలా గొప్ప పొజిషన్ అనమాట, స్థాయి అనమాట. సో మనం భక్తి చేయడం మూలంగా ఆ యొక్క భయరాహిత్యం వస్తుంది అనమాట. హరే కృష్ణ. సో 21వ శ్లోకం చదవండి ఎవరైనా. హరే కృష్ణ. చదవమంటారా ప్రభుజీ? yes మాతాజీ. యా తస్యతే పాద సరోరుహార్హణం నికామయే సాకిల కామలంపట తదేవ రాసీప్సితమీప్సితోర్చితో యద్భగ్నయాచ్న భగవన్ ప్రతప్యతే. వేరే చదవండి మాతాజీ ఎవరైనా. చదవమంటారా? ఒక్కొక్కరికి నేను చెప్తానండి, వాళ్ళు చదవండి. సుజాత మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దేవా విశుద్ధమగు ప్రేమతో నీ పాదపద్మములను సేవించు, స్త్రీ యొక్క సమస్త కోరికలను నీవు ఈడేర్చుదువు. కానీ ఏది అయినా ఏదేని ప్రత్యేక ప్రయోజనార్థము నీ పాదపద్మములను అర్చించినచో ఆ కోరిక తీరినప్పటికీ అంత్యమున భగ్న హృదయమై శోకతప్తమగును. కనుక ఏదేని భౌతిక లాభం కొరకు ఎవరును నీ పాద పద్మార్చనము చేపట్టరాదు. భాష్యం. విశుద్ధమగు భక్తి సేవను శ్రీల రూపకో స్వామి అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యవృతం అని వర్ణించింది. జ్ఞానకాండ కర్మకాండ యందు జయమనేడి ఏదేని లౌకిక కోరికతో ఎవరును భగవంతుని అర్చింపరాదు. భగవతాచరణ సేవ అనగా భగవదిచ్ఛానుసారమే సేవించడని భావం. కనుక ప్రారంభ దశలోని భక్తుడు ఖచ్చితముగా గురుదేవుడు శాస్త్రములు వసగి నిర్దేశములను అనుసరించుటే భగవదర్చనము చేయవలను చెప్పబడినది. ఆ రీతిని భక్తి యోగమును నిర్వహించడం ద్వారా క్రమముగా అతడు కృష్ణుడేడా అసక్తుడగును, అనురక్తుడగును. తనంతరము నిద్రాణముగానున్న కృష్ణ ప్రేమ జాగృతమైనప్పుడు సహజముగానే అతడు న్యాభిలాషితముగా కృష్ణ సేవలో నిమగ్నుడగును. భగవంతునితో గల సంబంధము విషయమున పరిపూర్ణ స్థితి ఇదియే. అప్పుడు అడుగనే భగవంతుడు ఆ భక్తుని ఉపక్షేమలను గాంచను. ఈ విషయమును ఆ దేవదేవుడే భగవద్గీత 9.22 వాగ్దానము కావించి ఉండెను. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. తన భక్తియుక్త సేవలో పూర్తిగా నిమగ్నమైన వాని యోగక్షేమములను శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా చూచుకొను. అతనికి ఉన్నవాణిని రక్షించి అవసరమైన వాణిని ఆ దేవదేవుడు వసుగుచుడు కనుక ఏదో భౌతికమైన దాని కొరకు ఇందులకై భగవానుని చికాకు పరచవలను. అటువంటి స్థుతులు నిక్కముగా అవసరమే అనవసరమే. భక్తుడు ఒకవేళ ఏదైనా కోరికను కోరినప్పటికీ అతనిని సకామ భక్తునిగా అనగా ఏదో కోరికను కలిగి ఉన్న భక్తుడు అనిగా పరిగణించరాదు. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు వివరించిరి. ఈ విషయమును భగవద్గీత 7.16 నందు శ్రీకృష్ణుడు ఇట్లు పలికను. చతుర్విధా భజంతే మాం జ్ఞానా సుకృతో నోర్చున ఆత్తో జిజ్ఞాసురహి జ్ఞాని చ భరతర్షభాం. ఓ భరతవంశ శ్రేష్ఠుడ అర్జున, అర్జునుడు అర్థాత్రి జిజ్ఞాసువు పరతత్వ జ్ఞానమును అన్వేషించేవాడు అనేది 4 రకముల పుణ్యాత్మలు. నాకు భక్తియుక్త సేవ ననరించుడు ఆర్తుడు అనగా దుఃఖమునకై నన్ను భగవంతుని ఆశ్రయించువాడు. అర్థాత్రి అనగా ఏదో ధనమును ఆశించి భగవంతుని ఆశ్రయించువాడు. సకామ భక్తులుగా గోచరించిన నిజమునకు సకామ భక్తులు కారు. ప్రారంభ దశలో ఉన్నందున వారు అల్పజ్ఞులు మాత్రమే అయి ఉన్నారు. భగవద్గీత ఎందే ఆ దేవదేవుడు తదనంతరము వారందరూ ఉదారులేయంచు ఉదారః సర్వ ఏవైతే అని పలికను. ఆరంభ దశలో భక్తులు ఏదేని కోరికను కలిగి ఉన్నప్పటికీ కాలక్రమమున అది నశించిపోవును. కనుకనే శ్రీమద్ భాగవతము ఇట్లు ఆదేశించుచున్నది. అకామః సర్వకామో వాం మోక్షకామో ఉదారదిహి త్రివేణ భక్తి యోగేన యదేతే పురుషం పరము. సమస్త భౌతిక కోరికలతో నిండి ఉన్నను, భౌతిక కోరికలేవీను లేకున్నాను, లేదా మోక్షవాంఛ కలిగి ఉన్నను, ధారాళమగు బుద్ధి కలిగినవాడు అన్ని విధముల పరమపురుషుణ్ణి అర్చించగలను. భాగవతము 2.3.10. మనుజుడు ఒకవేళ ఏదేని భౌతికమైన దాన్ని కోరికను అది తీర్చుటకు కేవలం భగవంతుడిని ప్రార్థించవలను. కోరికలను తీర్చుకొనుటకు అతడు దేవీ దేవతలను ఆశ్రయించడం నష్టబుద్ధి అనగా బుద్ధి నశించిన వాడు అనబడును. దీని విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 7.20 నందు ఇట్లు పలికను. కామై సైర్ కృతజ్ఞానః ప్రపద్యంతే దేవతాః తత నియమస్తాయాం ప్రకృత్యా నియతా స్వయాం. విషయ కోరికలచే జ్ఞానము అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణుజొచ్చి తమ గుణములను బట్టి ఆయా పూజా విధానాలను అనుసరించరు. భగవంతుడు కామదేవుడు కనుక భౌతికమైన దేదియును అతనిని అడగనవసరము లేదని లక్ష్మీదేవి తనకున్నట్టి అనుభవమును బట్టి సకామ భక్తులందరకు ఉపదేశించుతున్నది. ఎల్లరూ భగవంతుని అన్యాభిలాషితముగా సేవింపవలనని ఆమె పలుకుచున్నది. దేవదేవుడు ఎల్లరి హృదయములందు ఆసీనుడై ఉన్నాడు కనుక జీవుని సమస్త కోరికలను ఎరిగి ఉండు. కాలక్రమంలో ఆ కోరికల అన్నింటినీ అతడు తీర్చగలడు కనుక భగవంతుడు లౌకిక కోరికలపై చికాకు పరచక పూర్తిగా అతని సేవనే ఆలంబనము చేసుకున్నదము కాక. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, చాలా చక్కగా చదివారు, థ్యాంక్ యూ. సో ఇక్కడ లక్ష్మీదేవి మనకి చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. ఆ యొక్క స్వామి యొక్క పాద పద్మాల్ని సేవించినప్పుడు, స్వామికి మనం సేవ చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి, మనము మన యొక్క మూడ్ ఏ విధంగా ఉండాలి, సో ఎటువంటి మనస్థితితోటి మనము స్వామిని యొక్క పాద సేవ చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు అన్నమాట. సో ఏం చెప్తున్నారు, అన్ని కోరికలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా స్వామి నువ్వే తీరుస్తావు. మేము సెపరేట్ గా మాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి అడగాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఎవరైతే కనుక ఆ విధంగా కోరికలు కావాలి అని చెప్పని అడుగుతారో వాళ్ళకి శోకం తప్పితే ఏమీ ఉండదు. సో కాబట్టి భౌతిక లాభం కోసం ఎవరు కూడా నీకు నీ యొక్క పాద పద్మాలకి సేవ చెయ్యకూడదు అని చెప్పి చెప్తారన్నమాట. సో ఇదే విషయాన్ని మనకి రూపగోస్వామిలు వారు అన్నమాట. సో మనందరినీ కూడా ఏమంటారు? హరే కృష్ణ ప్రభుజీ మ్యూట్ మాందల అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఉన్నాను మాతాజీ, అన్మ్యూట్ లోనే ఉన్నాను మాతాజీ. మిగతా వాళ్ళకి వినబడుతుందండి? వినిపిస్తుంది ప్రభుజీ, వినిపిస్తుందండి. ఓకే మాతాజీ, ఓకే మాతాజీ. సో మనకి మన యొక్క మనలందరినీ కూడా గౌడీయ వైష్ణవాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఏమంటారంటే కనుక రూపానుగాస్ అంటారు అనమాట. అంటే రూప గోస్వామి యొక్క పద్ధతిలో ఆయన చూపించినటువంటి పద్ధతిని ఫాలో అయ్యేవాళ్ళం అనమాట, పాటించేవాళ్ళం అనమాట. సో అటువంటి రూప గోస్వామి మనకి భక్తి గురించి ఇచ్చారనమాట, ఎలా చేయాలి భక్తి అనేటువంటిది ఇచ్చారనమాట. సో ఏమని ఇచ్చారు మనకు అని అంటే గనక శుద్ధ భక్తి ఎలా చేయాలి అనేది ఇచ్చారనమాట. సో ఏమన్నారు? అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ. సో ఉత్తమమైనటువంటి భక్తి అనమాట. ఉత్తమమైనటువంటి భక్తి ఏమిటి అంటే కనుక ఎలా ఉంటుందంట ఆ యొక్క ఉత్తమమైనటువంటి భక్తి? అన్యాభిలాషిత శూన్యం. అన్య అభిలాషిత, అభిలాష అంటే కనుక కోరికలు, అన్య అంటే కనుక వేరే వేరేవి అనమాట. సో వేరే వేరే కోరికలు ఏవి కూడా ఉండకూడదు. ఇంకా ఎలా ఉండాలంట ఆ యొక్క శుద్ధ భక్తి? జ్ఞాన కర్మాది అనావృతం. సో జ్ఞానకాండ అదేవిధంగా కర్మకాండల నుంచి ఏమి కొంచెం కూడా వాటిల్లో జ్ఞానకాండ కర్మకాండ ఉండకూడదు అనమాట. ఈ యొక్క కర్మకాండ సెక్షన్ మనం చూసాం భగవద్గీతలో కూడా. ఏంటంటే కనుక ఏదైనా ఒక పని చేయడం, వ్రతం చేయడం, దాని మూలంగా ఏదో ఒకటి మనకి రిజల్ట్ తెచ్చుకోవడం, ఇదే అనమాట కర్మకాండ అనమాట. సో ఎలా చేయాలి మనము? ఈ యొక్క జ్ఞానము కర్మము, కర్మకాండ జ్ఞానకాండ నుంచి కూడా మనకి దూరంగా ఉండి సో శుద్ధముగా అనమాట, ఎటువంటి కోరికలు లేకుండా స్వామిని మనము అర్చించాలి, భక్తి చేయాలన్నమాట. సో దాన్ని ఏమంటారు? శుద్ధ భక్తి అని అంటారనమాట. కానీ మనం అంటే మనం అందరూ అటువంటి స్థాయిలో మనం ఉన్నామండి. సో అటువంటి స్థాయిలో మనం భక్తి చేయగలుగుతున్నామా? సో ప్రతి ఒక్కళ్ళు ఆ స్థాయిలో ఉంటారా అని అంటే కనుక మనం ఎవరం కూడా ఉండవు అనమాట. సో అందుకని ఏం చెప్పారు అని అంటే కనుక స్వామి భగవద్గీతలో చెప్పారు, ఆయన దగ్గరికి 4 రకాలైనటువంటి వ్యక్తులు ఆయన దగ్గరికి వస్తారంట. సో ఆ యొక్క శ్లోకం చతుర్విధ భజంతే మాం అని చెప్పేసి 4 రకాలైనటువంటి భక్తులు నా దగ్గరికి వస్తారు. సో ఆర్ధో, అర్ధాసుర్, జిజ్ఞాసి, జ్ఞాని అన్నమాట. సో వీళ్ళు 4 కూడా. సో ఆర్ధం అంటే కనుక కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అర్ధ అని అంటే కనుక ధనం కోసం వచ్చేటువంటి వాళ్ళు, సో తర్వాత జ్ఞాని జ్ఞానం కోసం వచ్చేటువంటి వాళ్ళు అనమాట. జిజ్ఞాసువు అంటే కనుక ఏముందో తెలుసుకుందాము, చూద్దాము అనేటువంటి ఆతృతతో వచ్చేవాళ్ళు ఉంటారన్నమాట. సో యొక్క 4 రకాలైనటువంటి వ్యక్తులు నా దగ్గరికి వస్తారు, నా యొక్క భక్తి చేయడం మొదలు పెడతారు అని చెప్పేసి స్వామి మనకు చెప్పడం జరిగింది. తర్వాత శ్లోకాల్లో చెప్తారు భగవద్గీతలో. సో కానీ వీళ్ళందరికీ కూడా మహాత్ములు అని అంటారు, ఎందుకంటే యొక్క వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి కూడా వాళ్ళు స్వామి దగ్గరికి వచ్చారనమాట. సో ఏమవుతుంది? స్వామి వాళ్ళకి భౌతిక పరమైనటువంటి కోరికలు కూడా తీరుస్తారు. సో అక్కడితో ఆగిపోరు అనమాట స్వామి, మిగతా వాళ్ళ దగ్గరికిను. సో మిగతా వాళ్ళందరికీ కూడాను మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్తే, దేవీ దేవతల దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళకి ఏమైంది? కోరికలు మాత్రమే తీరుతాయి అన్నమాట. సో ఒక స్వామి దగ్గరికి వస్తే ఏమవుతుంది? ఆ యొక్క కోరికలు తీర్చడంతో పాటు స్వామి భక్తి కూడా ఇచ్చేస్తారు మనకి. సో మనకేమవుతుంది? మెల్లగా ఈ యొక్క భౌతిక ప్రపంచం పట్ల, ఈ యొక్క ఎంజాయ్మెంట్ పట్ల మనకి ఏమవుతుందంటే కనుక వైరాగ్యం కూడా ప్యారలల్ గా వచ్చేస్తుంది అనమాట. సో మన కోరికలు తీరుతా ఇమీడియట్ గా, మెల్లమెల్లగా ఏమవుతుంది? మనకి వైరాగ్యం కూడా వస్తుంది అనమాట ఈ యొక్క భౌతిక ప్రపంచం పట్ల, ఆయన యొక్క భక్తి కూడా వస్తుంది అనమాట. సో ఇదే విషయాన్ని మనకి శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పారనమాట. ఏం చెప్పారు మనకి? అకామ సర్వకామోవ మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషంపరం. అకామ అంటే కనుక కోరికలు లేనటువంటి వాళ్ళు అనమాట, ఎటువంటి కోరికలు లేని వాళ్ళు. సర్వకామోవ అంటే కనుక అన్ని రకాలైనటువంటి కోరికలు ఉన్నటువంటి వాళ్ళు అనమాట. సో మోక్షకామి, సో ఎవరైతే కనుక మోక్షాన్ని, ఆ 5 రకాలైనటువంటి మోక్షాలు ఏవైతే ఉన్నాయో వాట్లన్నిటిని కూడా పొందాలని అనుకుంటున్నారో వాళ్ళు. సో అందరూ కూడా అకామ సర్వకామోవ మోక్ష కామోదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. సో అంటే కనుక ఎవరైనా సరే అందరూ కూడా ఏం చేయాలంట, ప్రతి ఒక్కళ్ళు కూడా కోరికలు ఉన్నా లేకపోయినా మోక్షం కావాలని కోరుకుంటున్నా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణు యొక్క పాద పద్మాలని సేవించాలి అని చెప్పేసి మనకి శ్రీమద్ భాగవతం 2వ అధ్యాయము సో 2వ స్కందము 3వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. సో స్వామి ఏం చేస్తారు, స్వామి దగ్గరికి మనకు వెళ్ళామనుకోండి, సో చాలా మంది అనుకుంటారనమాట, ఏమో స్వామి దగ్గరికి వెళ్తే ఏమవుతుందో, మన కోరికలు తీరుతాయో తీరవో అని చెప్పేసి. సో అందుకని స్వామి ఏం చెప్తున్నారు, మనకి ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు మనకి 9వ అధ్యాయము 22వ శ్లోకంలో అనమాట. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. సో ఎవరైతే కనుక స్వామిని 24 గంటలు 24/7 తలుచుకుంటూ ఉంటారో, సో స్వామి ఏం చెప్తున్నారు, వాళ్ళ యొక్క యోగక్షేమాలన్నిటినీ కూడా నేనే చూసుకుంటాను, నా భక్తుల యొక్క యోగక్షేమాలన్నీ నేనే చూసుకుంటాను. సో వాళ్ళకి ఏమైతే ఉన్నాయో వాటిని సంరక్షించి వాళ్ళ దగ్గర ఏదైతే కనుక లేవో వాటిని నేను వాళ్ళకి ఇస్తాను అని చెప్పని స్వామి చెప్తున్నారు అన్నమాట. సో ఎలా ఉంటుందంటే కనుక ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, స్వామి దగ్గర కోరికల కోసం వెళ్ళడము, సో మిగతా వాళ్ళ దగ్గర కోరికల కోసం వెళ్ళడం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం అన్నమాట. ఏమిటంటే కనుక ఒక జాలరి ఉన్నాడు అనుకోండి, జాలరి ఏం చేస్తాడండి, ఆయన పని ఏంటి, వృత్తి ఏంటి, చేపలు పడతాడు, చేపలు పడతాడు ఆయన, చేపలు వల వేసి చేపలు పడతాడు. సో ఏమవుతుంది, చేపలు బాగా పడిని అనుకోండి ఆయన యొక్క వలలో, ఏమవుతుంది ఆయనకి సో డబ్బులు వస్తాయి, డబ్బులతో పాటు ఇంకేం వస్తుంది, డబ్బులతో పాటు కర్మ కూడా వస్తుంది అనమాట, చేపల్ని చంపినటువంటి కర్మ. సో మళ్ళీ జన్మలో ఏమవ్వాలి అతను, చేప కింద మళ్ళీ జన్మ తీసుకోవాలి, చేప కింద జన్మ తీసుకోవాలన్నమాట. సో ఇదే వ్యక్తి జాలరి శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి, నాకు చేపలు బాగా పడాలి, నేను యొక్క చేపలను వేటాడడం కోసం వెళ్తున్నాను పడవలోను, నాకు చేపలు బాగా పడాలి నా వల్ల అని చెప్పి దండం పెట్టుకున్నారు అనుకోండి, స్వామి ఏం చేస్తారు, ఇస్తారా కూరా, భౌతికమైన కోరిక తీరుస్తారు. కానీ స్వామి ఇలాగ చేపలు పడాలనేటువంటి కోరిక తీర్చరు ఆయన, స్వామి కోరిక తీర్చరు. ఎందుకంటే వాడికి చేపలు పడేలాగా చేస్తే మళ్ళీ వాడు ఇంకా బంధాల్లో చిక్కుకుపోతాడు ఆయన. మరి వాడికి వచ్చిన విద్య అదే కదా, వాడికి వచ్చిన విద్య అదే, కానీ స్వామి ఇవ్వరు అలాంటివి, శాంక్షన్ చేయరు, అలాంటివి శాంక్షన్ చేయలేరు. మిగతా దేవీ దేవతల దగ్గరికి వెళ్ళి నాకు చేపలు పడాలి అని అనుకుంటే కనుక ఇచ్చేస్తారు వాళ్ళు, కానీ ఏమవుతుంది అల్టిమేట్ గా వాడు సఫర్ అవుతాడు తర్వాత. కానీ శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి నాకు చేపలు పడాలి నా వల్ల అంటే కనుక ఆయన ఇవ్వరు. సో స్వామి కావాలంటే కనుక ఆయన యొక్క అవసరాలను తీరుస్తారు, కానీ చేపలు పడేలాగా చేయరు. వేరే రకంగా ఎలా వాళ్ళగా ఆయన హెల్ప్ చేయాలనుకుంటే చేస్తారు, కానీ చేపలు పడేలాగా చేయరు అనమాట. సో అదే మరి నన్ను శరణవేత్త అన్ని నేను తీరుస్తాను మీ కోరిక అని చెప్తున్నారు. అవును, అన్ని తీరుస్తాను అని అంటే కనుక చేపలు పడేలాగా చేయాల్సిన అవసరం లేదు, నీకేం కావాలి, భోజనం కావాలి, తినడానికి బతకడానికి కావాలి, అవి స్వామి ప్రొవైడ్ చేస్తారు ఎలాగోలాగా, వనరులు ఇస్తారు. వేరే విధంగా చేపలను చంపి చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఆ విధంగా మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక కోరికలు తీర్చుకోవడానికి, స్వామి దగ్గరికి వెళ్తే కోరికలు తీర్చుకోవడానికి. ఇక్కడ మనకి ఏంటంటే స్వామిని మనం ఏమైనా అడిగామనుకోండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్లో స్వామిని ఏమైనా మనం అడిగామనుకోండి, నాకు అది కావాలి ఇది కావాలని స్వామి మనకు చూస్తారనమాట. మన ఇంటెన్షన్ ఏంటి, ఎక్కడ వాడతాము మనము. సో మనమే డబ్బులే కావాలని అడిగాం అనుకోండి, ఇప్పుడు సో మనం సరిగా వాడతామా లేదా, మనం ఉన్నటువంటి స్థాయిలో ఆ డబ్బుల్ని మనం హ్యాండిల్ చేయగలమా లేదా అని చూసి అప్పుడు మనకి స్వామి ఇస్తారనమాట. సో ఆ క్వాలిఫికేషన్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి, కానీ చాలా మందికి అప్పుడు దాకా ఉండలేరు అనమాట. ఉండలేక ఏం చేస్తారు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట. సో బట్ అది తప్పు అనమాట. సో మనకి హ్యాండిల్ చేయగలిగేటువంటి వస్తువులను మాత్రమే స్వామి మనకి ఇస్తారనమాట. చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఒక కాస్ట్లీ ఐఫోన్ కొనుక్కున్నారు, ఇప్పుడే చిన్నపిల్లవాడు 5-6 నెలల పిల్లవాడు, వాడికి తీసుకెళ్లి తండ్రి ఇస్తాడండి ఐఫోన్ వాడికి? ఎందుకంటే వాడికి తెలియదు, కిందకేసి కొడతాడు వాడు. అదే ఒక 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వాడికి తీసుకెళ్లి ఇస్తాడు అడిగితే కనుక, వాడుకోరా అని చెప్పేసి ప్రేమగా. సో మనకి ఆ స్థాయి వస్తే కనుక అటువంటివి ఇస్తారు, కానీ స్వామి ఏది పడితే వాటిని శాంక్షన్ చేయరు అనమాట. సో అందుకే చెప్తుంది శ్రీమద్ భాగవతం అనమాట, కామ సర్వకామ వా, స్వామి దగ్గరికే వెళ్ళి అడగాలి. సో ఆయనే మన యొక్క భర్త. సో భౌతిక పరమైనవి కావాలన్నా సరే కూడా మనము స్వామి దగ్గర నుంచే ఆశించాలి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. సో ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే ఆ ఇచ్చేటువంటివి పర్మనెంట్ గా ఉండవు, కానీ స్వామి ఇచ్చేవి ఏవైనా సరే పర్మనెంట్ గా ఉంటాయి అన్నమాట. ఇంకా ఏంటంటే చెప్పాను కదండి, సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. సో మన దగ్గర భౌతిక పరమైనటువంటి విషయాలు కూడా మనకి రిక్వెస్ట్ చేస్తే స్వామి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏమవుతుందండి, దాంతో పాటు స్వామితోటి ఆ యొక్క భక్తి ప్రేమ అనేటువంటిది కూడా పెరిగిపోతుంది అనమాట ప్యారలల్ గా. సో అది అడ్వాంటేజ్ అనమాట. సో 22వ శ్లోకం చూద్దామండి. మత్ ప్రాప్తయే చేస సురాదయా స్తప్యంత ఉగ్రం తపయేంద్రియేయః రుతే భవత్పాద పరాయణాన్ నమాం విందంత్యహం త్వద్రుదయా యతోజిత. హరే కృష్ణ. ప్రభుజీ ప్రభుజీ డిస్టర్బెన్స్ వస్తుంది ప్రభుజీ, చదివే వాళ్ళని తప్పించి మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో ఉండమని చెప్పారు. ఓకే మాతాజీ, అందరూ కొంచెం మిగతా వాళ్ళు కొంచెం మ్యూట్ లో ఉండండి, చదివే వాళ్ళు తప్పితే. ప్రభుజీ నేను చదవండి. చదవండి మాతాజీ. అజితుడా, బ్రహ్మరుద్రులు మరియు ఇతర దేవదానవులు భౌతిక భోగ తలంపులలో లగ్నమైనప్పుడు నా దీవెనలు నందుటకై ఉగ్రమగు తపోనిష్టలను ఆచరింతురు, కానీ నీ పాదపద్మ సేవానురక్తుడు కానిచో ఎంతటి ఘనునైనను నేను అనుగ్రహింపను. నిన్నే నా హృదయ కమలమున సదా నిలుపుకొని ఎందును కనుక నీ భక్తుని తప్ప అన్యులను నేను అనుగ్రహింపను. భాష్యము చదవమంటారా ప్రభుజీ? భాష్యము బై శ్రీల ప్రభుపా. శ్రీల ప్రభుపాదికి జై. ఏ లౌకికుని ఎడను తాను అనుగ్రహమును చూపనని లక్ష్మీదేవి ఈ శ్లోకమున స్పష్టముగా పలికినది. ఒక లౌకికుని దృష్టిలో ఇంకొక లౌకికుడు అతి సంపన్నుడైనట్లు గోచరించినను ఆ సంపద దుర్గాదేవి అనగా లక్ష్మీదేవి భౌతికాంశ వసగినదే గాని లక్ష్మీదేవి వసగినది కాదు. భౌతిక సంపత్తులను కోరువారు దుర్గాదేవిని ధనం దేహి, రూపం దేహి, రూప ప్రతిభాజం దేహి, ఓ దుర్గామాత నాకు ధనమును బలమును యశమును చక్కని భార్యను వసగము అను మంత్రముతో స్తుతించుచుందురు. దుర్గాదేవిని ప్రసన్నురాలను చేసి మనుజుడు అటు ప్రయోజనములను లాభములను బడయవచ్చును, కానీ అవి తాత్కాలికములే కనుక కేవలము మాయాసుఖమునే కలుగజేయును. మాయాసుఖాయ బరముద్వహతో విమూఢాన్ అని భక్త ప్రహ్లాదుడు తెలిపినట్లుగా కేవలము భౌతిక లాభముల కొరకు కష్టించి పనిచేయువారు విమూఢులే. ఏలయనగా అట్టి సుఖము ఎల్లకాలము నిలిచియుండునది కాదు. ఇది ఇట్లుండగా భక్త ప్రహ్లాదుడు భక్త ధ్రువుడు వంటి భక్తులు అసాధారణముకు భౌతిక సంపత్తులను పొందినను అవి మాయాసుఖము కాదు, అనగా భక్తుడు అసమానమగు సంపత్తులను బడయుటయనున్నది నారాయణ హృదయ విలసత్య యగు లక్ష్మీదేవి యొక్క ప్రత్యక్షానుగ్రహమే యగును. మనుజుడు దుర్గాదేవిని స్తుతించి బడిసెడి భౌతిక సంపత్తులు తాత్కాలికమైనవి, అంతవంతు ఫలం తేషాం తద్భవస్య వత్స్యల్ప మేధసాం అని భగవద్గీత 7.23 అందు తెలుపబడినట్లు అల్పమేధస్సు కలవారే తాత్కాలిక సుఖమును వాంఛింతురు. స్త్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల ఒక ప్రధాన శిష్యుడు గురువుగారి ఆస్తినే భోగింపగోరుటను నేను ప్రత్యక్షముగా గాంచితిని. అంతట కరుణ చూపి ఆయన ఆ శిష్యునికి తాత్కాలికముగా ఆస్తినే వసగిరి, కానీ ప్రపంచమంతటను శ్రీ చైతన్యుల వారి సంకీర్తనోద్యమమును ప్రచారము కావించడి శక్తి నొసగలేదు. గురుదేవుని సేవ తప్ప మరి ఏ ఇతర భౌతిక విషయములను కోరనట్టి భక్తునికే ప్రత్యేక అనుగ్రహముతో ఆ ప్రచార శక్తి వసగబడినది. రావణుని చరిత్ర కూడా దీనికి చక్కని ఉపమానం కాగలదు. రావణుడు సీతాదేవిని రామచంద్రుని నుండి అపహరింపగోరినను అట్లు కావింపజాలకపోయెను. అతడు బలవంతముగా ఎత్తుకుపోయినది మాయనే, దుర్గాదేవి కానీ నిజమైన సీతాదేవిని కాదు. తత్ఫలితముగా లక్ష్మీదేవి అనుగ్రహమును పడయుటకు బదులు అతన్ని వంశమంతయు దుర్గాదేవి శక్తిచే పూర్తిగా ధ్వంసమైనది. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి చెప్తున్నారనమాట లక్ష్మీదేవి. సో భౌతికవాదులు అందరూ కూడా ఏం చేస్తారు అని అంటే కనుక సంపదలు కావాలి అని అంటే కనుక లక్ష్మీదేవిని పూజిస్తారనమాట. సో కానీ లక్ష్మీదేవి ఏం చెప్తున్నారు, నేను ఎవరైతే కనుక నన్ను మాత్రం వాంఛిస్తారో నన్ను మాత్రం పూజిస్తారో అటువంటి వాళ్ళ దగ్గరికి నేను ఎటువంటి వరాలు కూడా ఇవ్వను అటువంటి వాళ్ళకి. కానీ ఎవరైతే కనుక నా యొక్క స్వామి ఆ యొక్క దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు విష్ణువుని నారాయణ్ని పూజిస్తారో సో వాళ్ళకి మాత్రమే నా యొక్క వరాలు ఇస్తాను, వాళ్ళని మాత్రమే నేను అనుగ్రహిస్తాను, మిగతా వాళ్ళెవ్వరిని కూడా నేను అనుగ్రహించను అని చెప్పేసి లక్ష్మీదేవి మనకి ఇక్కడ ఈ శ్లోకంలో చాలా క్లారిటీగా చెప్తున్నారు అనమాట. సో మనకు అనుమానం రావచ్చు అనమాట. సో మరి లక్ష్మీదేవి అనుగ్రహించకపోతే కనుక మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు కదండి, స్వామి భక్తులు కానటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా సంపదలు ఐశ్వర్యాలు ఎలా వస్తున్నాయి అని అంటే కనుక సో వాళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి యొక్క మాయాంశ అయినటువంటి దుర్గాదేవి ఇస్తుంది అనమాట వాళ్ళందరికీ కూడా. సో అందుకని వాళ్ళందరూ కూడా భౌతిక సంపత్తిని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా దుర్గాదేవి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఏమని అడుగుతారు, ధనం దేహి, రూపం దేహి, రూపవతి భాజాం దేహి, నాకు ధనం ఇవ్వమ్మా, బలాన్నివ్వి, యశాన్నివ్వి, అదేవిధంగా చక్కని భార్యనివ్వి అని చెప్పి దుర్గాదేవిని అడుగుతారన్నమాట. సో వాళ్ళందరికీ వచ్చేటువంటి సంపదలు దుర్గాదేవి ద్వారా వచ్చినవి అనమాట. కానీ స్వామి యొక్క భక్తులైనటువంటి ప్రహ్లాద్ మహారాజు కూడా బోల్డ్ సంపదలు ఇచ్చారు స్వామి. అలాగే ధ్రువ మహారాజు కూడా చాలా చాలా సంపదలు ఇచ్చారు స్వామి. సో ఆ సంపదలని వాళ్ళకి భక్తులకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే కనుక వాళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం నుంచి వచ్చినాయి అనమాట. సో మనం ఎప్పుడు కూడా రావణాసురుడు గురించి ప్రస్తావన వచ్చింది అనమాట ఇక్కడ. సో రావణాసురుడు ఏం చేశాడు, సో ఆ యొక్క లక్ష్మీదేవిని నేను కావాలి, నాకు లక్ష్మీదేవి ఒక్క ఆవిడే కావాలి, నాకు ఆ యొక్క నారాయణుడు విష్ణు రాముడు అవసరం లేదు అని చెప్పేసి ఆవిడ ఒక్క ఆవిడనే తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించారనమాట. యాక్చువల్గా ఆయన తీసుకెళ్ళింది ఎవరు, లక్ష్మీదేవి యొక్క మాయాశక్తిని తీసుకుని వెళ్ళారు. సో ఆ యొక్క శక్తి మూలంగా ఏమైంది, రావణుడు ఆయన యొక్క వంశం అంతా కూడా నాశనం అయిపోయింది అనమాట. సో అదేవిధంగా మనము లక్ష్మీదేవిని పూజించాలి అని అంటే కనుక ఎప్పుడు కూడా ఆవిడ ఒక్కడనే పూజించకూడదు అనమాట. సో మనం ఎప్పుడు కూడా ఎవరితో పూజించాలి, లక్ష్మీనారాయణ్ణి, అదేవిధంగా సీతారామచంద్రుల్ని, అదేవిధంగా రుక్మిణి ద్వారకాధీష్, శ్రీకృష్ణుడు రుక్మిణిని కానీ లేకపోతే కనుక రాధాకృష్ణుల్ని కానీ ఇద్దరిని కలిపి పూజించాలన్నమాట. సో భక్తులు ఎప్పుడు కూడాను ఇద్దరిని కలిపి పూజిస్తారు. సో ఒక్క లక్ష్మీదేవికి మాత్రమే పూజలు చేయరు అనమాట. సో ఎందుకంటే కనుక లక్ష్మీదేవికి స్వామితో ఉండడమే ఇష్టం అనమాట. ఆవిడ ఆయన యొక్క పాదాలని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి వెళ్ళదన్నమాట. సో ఎప్పుడైనా సరే భక్తుల్ని అనుగ్రహించడానికి వెళ్ళవలసి వచ్చినా సరే ఆవిడ ఆయన యొక్క పాదాలను వదిలిపెట్టడానికి అస్సలు ఇష్టం ఉండదు ఆవిడకి. ఎప్పుడైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పదనమాట. ఒక్కొక్కసారి భక్తుల్ని అనుగ్రహించడానికి ఆవిడ వెళ్లాల్సి వస్తుంది, వెళ్ళినా సరే ఒక్క నిమిషం చాలా ఫాస్ట్గా వెళ్ళేసి వాళ్ళని అనుగ్రహించేసి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట ఆవిడ. కానీ తులసి మాత ఎప్పుడు ఏంటంటే కనుక స్వామి యొక్క పాదాల మీద దగ్గరే ఉంటుంది అనమాట ఆవిడ. సో అందుకని చెప్పేసి ఆవిడ ఎప్పుడు కూడా తులసి మాత ఎప్పుడు స్వామి సేవలో ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి కూడా ఒక్కొక్కసారి తులసి మాత యొక్క అదృష్టాన్ని తలుచుకుని అయ్యో నేను అప్పుడప్పుడు నా యొక్క భక్తుల్ని అనుగ్రహించడానికి వెళ్లాల్సి వస్తోంది, కానీ తులసి అయితే కనుక ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఆవిడ, అయ్యో నాకైనా కొంచెం వియోగం కలుగుతుంది కానీ తులసికి కొంచెం కూడా వియోగం కలగట్లేదు అని చెప్పి ఆవిడ ఫీల్ అవుతుందంట లక్ష్మీదేవి. సో ఇక్కడ చెప్తున్నారనమాట లక్ష్మీదేవి చక్కగా. సో ఎవరైతే కనుక సంపదలు వాంఛిస్తారో వాళ్ళు ఏం చేయాలి, సో లక్ష్మీనారాయణ ఇద్దరిని కలిపి పూజించాలన్నమాట. రావణాసురుడు ఏం చేశాడు, కేవలము లక్ష్మీదేవిని మాత్రమే కావాలనుకున్నాడు కాబట్టి నాశనం అయిపోయాడు అన్నమాట. సో కాబట్టి మనం ఎప్పుడు పూజ చేసినా సరే ఇద్దరికి కలిపి మనం భక్తి చేయాలన్నమాట. సో అదే విధంగా ఈ యొక్క భౌతి దుర్గాదేవి మనం ఇప్పుడే చెప్పుకున్నాం అన్నమాట. సో దుర్గాదేవిని పూజించేటువంటి వాళ్ళు వేరే అన్య దేవతలను పూజించేటువంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఆ యొక్క ఫలితాలన్నీ కూడా కలుగుతాయి అన్నమాట. వాళ్ళకి ఆ యొక్క ఫలితాలు కలిగినా సరే దానికి రిజల్ట్ ఎలా ఉంటుందంట చాలా చాలా తాత్కాలికం అన్నమాట. ఎందుకు తాత్కాలికం అండి అంటే మాకు వస్తున్నాయి కదండి, ఎందుకు తాత్కాలికము అని అంటే కనుక ఆ ఇచ్చేటువంటి దేవి దేవతలే వాళ్ళు పర్మనెంట్ కాదు. సో కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క బెనిడిక్షన్స్ వరాలు అనేటువంటివి పర్మనెంట్ గా ఉండవు అన్నమాట. ఇంకొకటి ఇక్కడ మనకి చెప్పారనమాట. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరుల వారి యొక్క ఆస్తి కావాలని చెప్పేసి ఒక శిష్యుడు అడిగితే కనుక ఆయనకు ఆస్తిని ఇచ్చేశారు. కానీ ఆ యొక్క చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి ప్రచారం చేసేటువంటి శక్తి మాత్రం ఆయనకి ఇవ్వలేదంట. సో అలాగా కృష్ణ శక్తి వినానాహే. సో కృష్ణుడి యొక్క మెర్సీ అనమాట, కరుణ శక్తి లేకుండా ఎవరు కూడా ఈ యొక్క చైతన్య మహాప్రభువు యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళలేరు. అదేవిధంగా ఈ యొక్క సంకీర్తన యజ్ఞం గురించి ప్రచారం కూడా ఎవరు చేయలేరు అన్నమాట. ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృప ఉంటేనే చేయగలరు అని చెప్పేసి మనకి ఈ యొక్క శ్లోకంలో చెప్తున్నారు. 23వ శ్లోకం చూద్దామండి. సత్వం మమాప్యచ్యుత శీర్ష్ణి వందితం కరాంబుజం యత్వదధాయి సాత్వతాం బివర్షిమాం లక్ష్మ వరేణ్య మాయయా కాయీశ్వరస్యేహిత మోహితం విభూరితి. హరే కృష్ణ. మాతాజీ నేనే చెప్తాను, ఒకే ఒక శ్లోకం ఉందండి. సూర్యకుమార్ మాతాజీ కొంచెం చదవండి మీరు. హరే కృష్ణ. చదువుతున్నారు మాతాజీ? ఉమాపతి ఉమాపతి. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ ప్లీజ్ చదవండి. హరే కృష్ణ. అచ్యుత నీ కర కమలమే సమస్త వరములకు మూలము అనుకనే నీ విశుద్ధ భక్తులు దానిని అర్చించురు. అంతట కరుణతో నీ కరకమలమును నీవు వారి శర్మలపై ఉంచుదువు. కనకరేఖ చిష్ణ రూపమున నన్ను నీ వక్షస్థలమున నిలుపు అనేను. అది నాకు కేవలం ఒక మిథ్యాహంకారముగానే అయినందున నీ కరాంబుజమును నా శిరమును కూడా ధరింపగోరుదును. నీ నిజమైన కరుణను నీవు నీ భక్తుల ఎడనే చూపుదువు, కానీ నా ఎడ కాదు. పరమనియామకుడవు నీ ప్రయోజనముల నేనెన్నడను ఎరుగుదాలడు. భాష్యం. ఏ ప్రపాలకి జై. సదా వక్షస్థలమున నెలకొని ఇండి భార్య కన్నను తన భక్తుల ఎడ దేవదేవుడు ఎక్కువ మృగ్గు చూపి ఉండినని ఎక్కువ చోట శాస్త్రములు వర్ణించినవి. శ్రీమద్ భాగవతము 11.14.15 నందు ఇట్లు చెప్పబడినది. నతమే ప్రియతమా ఆత్మ ఏ శంకర నత సంకర్షణో నీర్ణైవాత్మ యథా భవాన్. బ్రహ్మ శివుడు సంకర్షణుడు సృష్టికి మూల కారణం. లక్ష్మీదేవి చివరికి తన కన్నను తన భక్తులే తనకు అత్యంత ప్రియులని శ్రీకృష్ణుడు ఇచ్చట స్పష్టముగా పలికెను. శ్రీమద్భాగవతము 10.9. హరే కృష్ణ. నియమం వరించు సంశ్రయ ప్రసాదం లేభిరే గోపి విముక్తిదాత్. ముక్తి నొసగడి ముకుందుడు బ్రహ్మ శివుడు అర్థాంగి యొక్క లక్ష్మీదేవి పైన కనను గోపికల పైననే అమిత కరుణను చూపెను. శ్రీమద్భాగవతము 10.47.60 నందు మరొక చోట ఇదే విధముగా తెలుపబడినది. నాయం శ్రీయోగ ఉనితంతరత ప్రసాద సర్యోషితాం నలిన గంధ రుచాం కుతోన్యాః రసాత్ నేయస్య భుజ దండ గృహీత కంఠ लब्धा शिशाम्य वदगाद प्रजसुंदरीनाम लक्ष्मीदेवी गानी स्वर्गमనందలి సౌందర్యవతులకు నర్తికి మనలు గాని పొందజాలనటి వరములను శ్రీకృష్ణుని నుండి గోపికలు పొందగలిగిరి. రాసలీలయందు ఆ దేవదేవుడు పరమ భాగ్యోదయులకు గోపికల భుజ దండములపై చేతులు వేసి ప్రతి ఒక్కరితోనూ నృత్యము కావించిరి. వారిని అనుగ్రహించను. ఆ రీతిగా దేవదేవుని నిర్హేతుక కరుణను బడిసిన గోపికలతో ఎవరును సరిపోలరు. గోపికల పాద చిహ్నములను అనుసరించినదే ఎవరును దేవదేవుడకు శ్రీకృష్ణుని నిజమైన అనుగ్రహమును బడైజాలని చైతన్య చరితామృతమునందు తెలుపబడినవి. అనేక సంవత్సరములు ఏ వరముకు తపమును ఆచరించినప్పటికీ లక్ష్మీదేవి కూడా గోపికలను పొందనంతటి అనుగ్రహమును పొందజాలకపోయాను. ఈ విషయమును శ్రీ చైతన్య మహాప్రభువు వెంకట భట్టుతో జరిపిన చర్చలు చైతన్య చరితామృతము మధ్యలీల 9.111 నుంచి 137 నందు ఇట్లు తెలుపబడినది. నీకు ఆరాధ్య కంటిన్యూ చేశామంట ప్రభుజీ. చదివండి ప్రభుజీ. నీకు ఆరాధ్యమైన వేరే వాళ్ళు ఎవరైనా చదువుతారండి? సూర్యకు వేరే వాళ్ళు ప్రభుజీ నేను చదువుతాను కంటిన్యూ. ఒక్కళ్ళు చదవండి మాతాజీ. హరే కృష్ణ. నీకు ఆరాధ్యమైన లక్ష్మీదేవి సదా నారాయణుని వక్షస్థలమున నిలిచిండున్నది. ఇక నా ప్రభువగు శ్రీకృష్ణుడు గోవులను దాచిడి గొల్లవాడు అయినచో అంతటి పతివ్రత ఎందులకై నా ప్రభువుతో జతకూడ గోరినది. శ్రీకృష్ణుని సాంగత్యమును గోరి ఆమె వైకుంఠమునందలి దివ్య సౌఖ్యమును త్యజించి చిరకాలము వ్రతశీలయ్యే అమితమగు తపమును ఆచరించినది కదా అని శ్రీ చైతన్యులు వెంకట భట్టుని ప్రశ్నించిరి. దానికి బదులుగా వెంకట భట్టు ఇట్లు పలికెను. కృష్ణుడు నారాయణుడు ఇద్దరు ఒక్కటే, కాని కృష్ణలీలలు కేలీమయములై మధురముగా నుండును అని కృష్ణ భక్తులకు అతి మనోహరములు. కృష్ణుడు నారాయణుడు ఒక్కటే కనుక లక్ష్మీదేవి శ్రీకృష్ణునితో జతకూడగోరుట ఆమె పాతివ్రత్యమును భంగపరపబోదు. పైగా ఆమె శ్రీకృష్ణునితో జత కూడా గోరుట గొప్ప వినోదమే అగును. కృష్ణునితోడి సంబంధమున తన ప్రాతిపత్యము భంగపడదని, పైగా రాసలీలను అనుభవించడి అవకాశము తనకు కలుగగలదని ఆమె భావించెను. ఆమె కృష్ణుని సాంగత్యమును ఆనందించుటలో తప్పేమున్నది? ఎందులకై మీరు దీనిని పరిహసించుచున్నారు? అందులకు సమాధానముగా శ్రీ చైతన్యులు లక్ష్మీదేవి యందు ఎట్టి దోషము లేదని నాకు తెలుసును. అయినను ఆమె రాసలీలలో పాల్గొనలేకపోయినది. ఈ విషయమును మనము శాస్త్రము ద్వారా నెరిగి ఉన్నాము. దండకారణ్యమున శ్రీరాముని కలిసికొనిన వేద విధులు తమ తపోనిష్టల కారణమున రాసలీలలో ప్రవేశింపగలిగిరి. కానీ లక్ష్మీదేవికి ఆ అవకాశము ఎందులకే కలగలేదో నీవు చెప్పగలవా అని పలికిరి. దానికి బదులుగా వెంకట భట్టు ఆ రహస్యమును నేనెరుగును. నేను సాధారణ జీవుడను, నా బుద్ధి పరిమితమైనది, పైగా నేను కలత చెంది ఉన్నవాడను. లక్షలాది సముద్రముల ఆఘాధమగు భగవల్లీలను నేనెట్లు తెలుసుకొనగలను అని పలికెను. అప్పుడు శ్రీ చైతన్యులు ఇట్లు పలికిరి. శ్రీకృష్ణునకు ఒక విశేష గుణమున్నది. అది ఏమనగా మధుర ప్రేమతో అతడు ఎల్లరి హృదయములను ఆకర్షించును. ప్రజలోక వాసుల అంటే గోలోక బృందావన వాసుల అనుసరించుట ద్వారా ఎవరైనాను శ్రీకృష్ణుని పాద పద్మాశ్రయమును పొందవచ్చును. కాని ఆ లోకవాసులు అతనిని దేవదేవుడని ఎరుగరు. శ్రీకృష్ణుడు దేవదేవుడని తెలియక నంద యశోదలు అతనిని తమ ప్రియతమ పుత్రుడనియు, గోపికలు అతనిని తమ ప్రియుడనియు భావింతురు. యశోదమాత అతనిని పుత్రునిగా తలచి కొన్ని మార్లు రోటికి కట్టివేయును. కృష్ణుని మిత్రులకు గొల్లబాలురు కూడా అతనిని సామాన్యుడేని తలచి భుజముల నెక్కుచుందురు. గోలోక బృందావనమున కృష్ణ ప్రేమకు అన్యమైన దానిని ఎవ్వరును కోరరు. సారాంశమేమనగా ప్రజవాసుల అనుగ్రహమును పూర్తిగా బడయనిదే ఎవ్వరును కృష్ణునితో జత కూడా జాలరు. కనుక శ్రీకృష్ణుని చేతని ప్రత్యక్షముగా ఉద్ధరింపబడగోరినచో మనుజుడు బృందావన వాసుల అంటే విశుద్ధ కృష్ణ భక్తులు సేవను చేపట్టవలసి ఉండును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. చూడండి ఎంత హరే కృష్ణ. సో ఎంత బాగా ఉందండి అసలు శ్రీమద్ భాగవతము. సో అదే విధంగా చెప్పారు ప్రభుజీ, ప్రభుజీ చెప్పండి. సో ఎంత బాగా ఉంది చూడండి, చదువుతుంటేనే అసలు ఆనందం వచ్చేస్తుంది అనమాట. సో అంత బాగా ఉంది శ్రీమద్ భాగవతము. సో అదే విధంగా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యం కూడా అన్నమాట. అసలు సో మామూలుగా మనం యొక్క శ్లోకం యొక్క అర్థం చదువుకుని వెళ్ళిపోయినా సరే మనకి ఏమీ అర్థం అవుతుంది అనమాట. సో ఎలా అంటే గనక చిన్నపిల్లవాడిని కూర్చోబెట్టి రానాయన అని చెప్పేసి కూర్చోబెట్టినట్టు ఎంత బాగా మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఎంత మనం ఆయనకి ఏం సేవ చేసినా సరే మనం ఆయన యొక్క రుణం తీర్చుకోలేము అనమాట. ఆయనకి దాసుల కింద అవడం తప్పితే గనక. సో వెంకట భట్ట అంటే కనుక చైతన్య మహాప్రభువులు ఆయన శ్రీరంగం వెళ్తారనమాట. శ్రీరంగం వెళ్ళినప్పుడు చతుర్మాస్యం టైంలో ఆయన వెంకట భట్ట వాళ్ళ ఇంట్లో ఆయన స్టే చేస్తారనమాట. సో రఘునాథ భట్ట గోస్వామి వాళ్ళ నాన్నగారు అనమాట ఆయన వెంకట భట్ట. సో రఘునాథ్ దాస్ గోస్వామి, ఇంకొక మొత్తం మనకి షడ్ గోస్వామీస్ ఉన్నారు కదండి, గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి యొక్క తండ్రి గారు అనమాట. సో అప్పుడు ఎప్పుడైతే కనుక వెంకట భట్ట దగ్గర చైతన్య మహాప్రభువులు శ్రీరంగంలో స్టే చేశారో అప్పుడు ఈయన రఘునాథ భట్ట గోస్వామి చాలా చిన్న పిల్లవాడు అనమాట. ఆయన చాలా చిన్న పిల్లవాడు. సో ఆయనకి సేవ చేస్తూ ఉండేవాడు అనమాట చైతన్య మహాప్రభు దగ్గరికి. సో ఎప్పుడైతే చైతన్య మహాప్రభు నేను వెళ్ళిపోతాను, ఇంకా వెళ్ళిపోతున్నాను అని అంటే కనుక ఇంకా వెంకట భట్ట కూడా ఏంటంటే వెంకట భట్ట వాళ్ళ అబ్బాయి అనమాట. సో రఘునాథ భట్ట గోస్వామి కదండి ఆయన, ఆయన కూడా యొక్క బ్యాగ్ అంతా కూడా సర్దుకుని బట్టలన్నీ కూడా సర్దుకుని చైతన్య మహాప్రభు వెనకాలే నేను వచ్చేస్తానని చెప్పి చెప్తారన్న. సారీ, గోపాల భట్ట గోస్వామి ఆయన. సో గోపాల భట్ట గోస్వామి అన్నమాట ఆయన, సారీ కన్ఫ్యూజ్ అయ్యాను నేను, ఆయన గోపాల భట్ట గోస్వామి అనమాట. సో బ్యాగ్ సర్దుకుని నేను కూడా వచ్చేస్తాను అని అంటారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు నాయన నువ్వు ఇప్పుడు రావద్దు, తర్వాత మీ యొక్క తల్లిదండ్రులకి సేవ చేసిన తర్వాత మీ యొక్క తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ తీసుకుని నువ్వు తర్వాత బృందావనానికి రమ్మని చెప్తారనమాట. సో ఆయన వెంకట భట్ట, ఆయన గోపాల భట్ట గోస్వామి వాళ్ళ నాన్నగారు అనమాట. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. సో లక్ష్మీదేవి కూడా ఎంత ప్రయత్నించినా సరే స్వామి యొక్క రాసలీలలోకి వెళ్ళలేకపోయింది అనమాట ఆవిడ. సో అందుకే శ్రీకృష్ణుడికి ఇక్కడ ఆయన యొక్క హృదయం పైన అనమాట ఒక గీతలాగా ఆవిడ ఉంటారనమాట. సో చిన్నప్పుడు యశోదమాత చూస్తారనమాట, ఇక్కడ ఆయనకి స్నానం చేయించినప్పుడు బట్టలు వేయించినప్పుడు అది కూడా గీతలా ఉంటుంది అనమాట. సో ఏంటి ఇక్కడ ఏదో బంగారపు తీగలా ఉందని చెప్పేసి అదేదో ఉందేమో ఏదైనా అంటుకుందేమో అని చెప్పి ఆవిడ తీయడానికి ప్రయత్నిస్తారనమాట. కానీ ఆయన యొక్క శరీరంలో ఉండిపోతుంది అనమాట అది, కాబట్టి తీయలేరు అనమాట. సో కానీ ఆవిడ వదిలేస్తుంది అనమాట. సో సో ఆవిడ లక్ష్మీదేవి ఆయన యొక్క ఛాతి మీద అలాగా ఉంటారనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. మళ్ళీ రేపు కలుసుకుందాం అండి. సో హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా బాగా ప్రభుజీ శ్లోకం అర్థం చాలా చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదములు. హరే కృష్ణ ప్రభుజీ.